తెలంగాణ రైతాంగం మీద ప్రకృతి పగబట్టినట్టే మార్చి మంత్లో పెద్ద ఎత్తున వడగళ్ళ వానలు ప్రచండ గాలులతో మామిడి తోటలు కూరగాయల తోటలు మక్క పెరండ్లు మిర్చి తోటలు వరి పొలాలు నేలకొరిగినాయి. ఆనాడు మాలాంటి వాళ్ళం పంట పొలాలను పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోండి, మీరు ఫసల్ బీమా యోజనలో డబ్బులు కట్టకపోవడం వల్ల రైతులకి వాళ్ళ కన్నీళ్ళే మిగిలినాయి. రైతులు వాళ్ళ ఇళ్లలో మనిషి చనిపోయినప్పుడు ఏ విషాద ఛాయలైతే అలుముకుంటాయో, ఇవాళ పంటలు పోయిన సందర్భంలో కూడా రైతాంగం ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళు దిగాలు పడుతూ ఉన్నారు, రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి అన్నాడు కోరినం. ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వచ్చి పంటల పరిశీలన పేట చూసినట్టే చూసి 10,000 రూపాయలు ఎకరానికి అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆనాడు కౌలు రైతులు అప్పుడే గుర్తుకొచ్చినట్టు, అయ్యో కౌలు రైతులు కూడా 30% 40% ఉంటారా ఊళ్ళల్లో, వాళ్ళకు కూడా తప్పకుండా సాయం అందిస్తా అని చెప్పి చెప్పినారు. ఇంతవరకు 1 రూపాయి కూడా రైతాంగానికి అందించలేదు. పోయిన సంవత్సరం కూడా ఇదే వడగండ్ల వానకు అకాల వర్షాలకు 100,000 ఎకరాలలో పంటలు నష్టపోయి అందులో ముఖ్యంగా ఈ ప్రాంతంలో మిర్చి రైతులు ఒక్కొక్క ఎకరం మీద 100,000 రూపాయలు 150,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చేతికొచ్చే మిర్చి పంట ఆనాడు కూడా నేలపాలైంది. ఆనాడు మేము రైతులను పరామర్శించినప్పుడు పంట పొలాలను పరిశీలించినప్పుడు మంత్రుల బృందాన్ని హెలికాప్టర్లో పంపి హామీ ఇచ్చిపోయిండ్రు. సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఇప్పటికొక రూపాయి రాలే. పోయిన సంవత్సరం డబ్బులు రాలే, మన స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన డబ్బులు రాలే. మళ్ళీ ఇవాళ మిగిలిన పంట, ఈసారి పంటలు మాత్రమే కాదు ఇండ్ల మీద ఉన్న రేకులు కొట్టుకుపోయినాయి, దళిత బంధులో ఇచ్చిన రేకుల షెడ్లు కొట్టుకుపోయినాయి, మామిడి తోటలు ఎక్కడ అక్కడ ఇక్కడ ఉంటే ఆయంత కొట్టుకుపోయినాయి. మామిడి తోటలు, మిర్చి తోటలు, మక్క పెరళ్ళు, వరి పొలాలు, కూరగాయల తోటలు, ఇవాళ పేదల రేకుల షెడ్లు, అంతేకాకుండా దళిత బంధులో ఇచ్చిన నుండి ఆ పశువుల పాకలు అన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఒక్క మాటలో చెప్పంటే కోట్లాది రూపాయల నష్టం ఇవాళ వాటిల్లింది. ఇవాళ వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆ పంట పొలాలను పరిశీలించి ఆ కుటుంబాలని పరామర్శించి ఓదార్చేసినటువంటి అధికారులు ఇప్పుడు నేను పోతే చెప్తా ఉన్నారు, అన్నా ఇది రాసుకపోము అది రాసుకపోము ఇట్లుంటే రాసుకపోము అట్లుంటే రాసుకపోము అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ఒక్కొక్క ఎకరం మీద 30-35 వేల రూపాయలు మక్క పెరళ్ళ మీద పెట్టుబడి పెడితే ఇవాళ నోటికొచ్చిన పంట ఇలా చేతికి అందకుండా పోయింది అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు ఎక్కడెక్కడో రాష్ట్రాలు తిరుగుతున్నారు, ఎవరెవరినో ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ నీ రాష్ట్రంలో నీకు అధికారాన్ని కట్టబెట్టినటువంటి రైతుల యొక్క కన్నీళ్ళ కడగళ్లను ఇవాళ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ మంత్రులని మీ అధికారులని తక్షణమే ఈ ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేయండి. ఆ రైతులకి తక్షణమే సాయం అందించే ప్రయత్నం చేయండి తప్ప, లేకపోతే మాత్రం రైతుల ఉసురు తగిలేటువంటి ఆస్కారం ఉంది, రైతుల బతుకులు ఆగమేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు మాత్రం, మీరు రైతు దేశమంతా కూడా నాది రైతు ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటా ఉన్నారు. మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఎక్కడో పంజాబ్లో రైతులకు ఇబ్బంది ఉందంటే మీరు చెక్కులు ఇస్తూ ఉన్నారు, ఎక్కడో హర్యానాలో రైతులకు ఇబ్బందులు ఉంటే చెక్కులు ఇస్తూ ఉన్నారు, కానీ ఇక్కడి రైతుల పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయి ఇవాళ రైతు కుటుంబాలను కూడా ఆగమైపోతే ఇవో ఇది మక్క పెరళ్ళు పాలు పోసుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంతకుముందు చూసిన ఇవాళ 100,000 ఎకరాలలో మక్కపెరళ్ళు పోయినాయి. అట్లే 10ల సంఖ్యలో తోటలు కూడా, మామిడి తోటలు కూడా పోయినాయి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మామిడి తోటలకి ఎకరానికి 100,000 రూపాయలు చొప్పున, ఇవాళ మక్క పెరళ్ళకు ఎకరానికి 40,000 రూపాయలు చొప్పున, అదేవిధంగా పూర్తిగా నష్టపోయినటువంటి వరి పొలాలకు 30,000 రూపాయలు చొప్పున ఇవాళ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్. మేము చాలా సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం, మీరేదో రైతు బంధు అని ఇచ్చి
ఎకరానికి పంటకు 5000 రూపాయలు చొప్పున రెండు పంటలకు కలిపి 10000 రూపాయలు చొప్పున మీరు ఇస్తా అంటున్నారు. ఒక రైతు బంధు ఇచ్చి ఫసల్ బీమా యోజన కథం పట్టించిండు. ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసిండు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేకుండా చేసిండు, కూరగాయల కోసం వేసుకునే పందిర్లకు డబ్బులు లేకుండా చేసిండు, ట్రాక్టర్ల సబ్సిడీ ఇచ్చేటువంటి పథకం కథమైపోయింది, ఫ్లవ్ ఇచ్చేది, ఇతర పరికరాలు కూడా ఇచ్చేది, చివరికి మందు కొట్టుకునేటువంటి పంపులు కూడా ఇచ్చేది. ఇవాళ వ్యవసాయం చేసుకునే రైతాంగానికి రైతు బంధు వచ్చిన తర్వాత ఏ ఒక్క రూపాయి వస్తువు కూడా రైతులకు ఇవ్వట్లేదు. రెండవది, ఇవాళ ఫసల్ బీమా యోజన వచ్చిందే దీనికోసం. అనేక సంవత్సరాలుగా ఇట్లాంటి సందర్భాలు ఉత్పన్నమైనప్పుడు రైతు బతుకు ఆగమైపోతూ ఉంది, వాళ్ళు మొత్తం కోలుకొని దెబ్బ తగులుతూ ఉంది. వాళ్ళ గ్యారంటీ ఉండాలంటే ఫసల్ బీమా యోజన వచ్చింది. ఫసల్ బీమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే అంతకుముందేమో ఊర్లో పోతేనే ఇచ్చేది, కానీ ఇక్కడ ఏ రైతు నష్టపోయినా కూడా ఆ రైతుకి ఇచ్చే, ఏ సర్వే నెంబర్ నష్టపోతే కూడా ఆ సర్వే నెంబర్కి ఇచ్చేటువంటి మంచి ఫెసిలిటీని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రైతాంగానే డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఇవాళ వరి కోతలు జరుగుతూ ఉన్నాయి గత 15 రోజులుగా. వీళ్ళకు సోయి ఉండాల్సింది ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు వడ్ల కల్లాల సీజన్ వచ్చిందంటే ఒక 2 నెలల ముందే 3 నెలల ముందే మీటింగ్ పెట్టుకోండి. సచివాలయంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కావచ్చు, వ్యవసాయ మంత్రి గారు కానీ సివిల్ సప్లైస్ మంత్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్లు ఏర్పాటు చేసి మరి గన్ని బస్తాలు ఉన్నాయా లేవా, కాంటాలు ఉన్నాయా లేవా, తారుపాలిలు ఉన్నాయా లేవా, హమాలీలు ఉన్నారా లేరా, మరి దాని డబ్బులు ఏంది, దశకం ఏందని చెప్పి సమీక్ష చేసేది. కానీ ఈసారి మాత్రం అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో అన్నీ మాకే తెలుసు, మీ సూచనలు మీ సలహాలు మాకు అక్కర్లేదు, రైతుల గురించి మేమే పట్టించుకుంటాం, రైతుల గురించి మేము ఆలోచిస్తామని చెప్పేటువంటి ఒక అహంకారం ఇవాళ వాళ్ళకు వచ్చింది. అందువలనే ఎక్కడ కూడా తారపాలిళ్ళ షార్టేజ్ ఉందని చెప్తున్నారు, గన్ని బస్తాలు లేవని చెప్తున్నారు, కాంటాలు లేవని చెప్తున్నారు. ఈ 15 రోజులుగా ఐకేపీ సెంటర్లలో వడ్లు పోసినప్పటికి కూడా కాంటాలు పెట్టకపోవడం వల్ల ఇవాళ వర్షాలకు వరిధాన్యం కొట్టుకుపోయింది మొత్తం. అసలు రైతు 50000 రూపాయలు పోతే ఏడవడు, కానీ రైతు తను పండించినటువంటి రక్తాన్ని చెమటగా మార్చి ఆరుగాలం కష్టపడి పంట పండించి రాసులు పోసి ఆ రాసి కొట్టుకుపోతూ ఉంటే కళ్ళ ముందు అంతకంటే దుఃఖం ఏముండదు. ఇవాళ నేను తిరుక్కుంటూ వస్తున్న అంబాల కానీ, గూడూరు కానీ, నేరెళ్ళ కానీ, అదేవిధంగా శివాలపేట, శివాలపల్లి, అన్ని శనివారం లాంటి మాదనపేట లాంటి గ్రామాలలో, గూనిపర్తి లాంటి గ్రామాలలో పెద్ద ఎత్తున వరి ధాన్యం కొట్టుకుపోయింది. ఇవాళ తడిసి ముద్దైపోయింది, మొత్తం మొలకలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎంత ప్యాడీ అయితే కళ్ళలలో నిల్వ ఉందో, తడిసి రంగు మారడానికి ఆస్కారం ఉందో, ఆ ధాన్యాన్ని అంతా కూడా సేకరించి ఇవాళ రైస్ మిల్లు, పార్బాయిల్ మిల్లకు తక్షణమే పంపాలి. రైతులకు ఒక రూపాయి నష్టం లేకుండా ఇవాళ ధాన్యాన్ని అంతా కూడా లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మూడో డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా మీ మంత్రులు మీ అధికారులు కదిలి వచ్చి ఈ ఐకేపీ సెంటర్లలో గన్ని బస్తాల షార్టేజ్ కానీ, హమాలీల షార్టేజ్ కానీ, కాంటాల షార్టేజ్ కానీ, తారపాలిల షార్టేజ్ కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ షార్టేజ్ కానీ, రైస్ మిల్లులకు అలొకేషన్ చేసే విషయంలో కానీ ఇవన్నిటి గురించి పట్టించుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. లేకపోతే నువ్వు దేశానికంతనేమో నాది రైతు ప్రభుత్వం అని చెప్పి జబ్బలు చచ్చుకుంటా ఉన్నావు, తెలంగాణ రైతుల ఉసురు మాత్రం పోసుకుంటా ఉన్నావు, ఇది క్షమించరాంది, తక్షణమే దీని మీద స్పందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణలో ఏం జరుగుతుందో, మహారాష్ట్ర రైతులకు తెలియదు. తెలంగాణ రైతుల కష్టాల గురించి పంజాబ్లో, హర్యానాలో ఉన్న వాళ్ళకు తెలిసే ఆస్కారం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఎంత గొప్ప చేస్తుందని చెప్పి. మహారాష్ట్ర రైతులు కానీ, హర్యానా పంజాబ్ రైతులు కానీ ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది రైతులకు ఏం జరుగుతూ ఉందో. కేవలం రైతు బందే ఇవాళ అన్ని రోగాలకు జిందా తెలిసి మాత్రం అన్నట్టుగా అన్ని కష్టాలకు, రైతుల కష్టాలకు రైతు బందే దిక్కనే పద్ధతిలో ఉంటాను తప్ప వీళ్ళు ఏం చేసేయలేదు. నేను ఒకటే రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ మాటలకి చేతలకి ఎంత వ్యత్యాసం ఉందో, పొంతన లేదో అర్థం చేసుకోండి. ఇవాళ మనమే ఓట్లేస్తే గెలిచిన సర్కార్ ఇది, మన కళ్ళ ముందే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో, ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి మీ ఆశీర్వాదంతో తప్పకుండా రేపు కనుక మేము వస్తే ఇట్లాంటి ఉపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ఇట్లాంటి దారుణమైన పరిస్థితి వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది.
ఫసల్ బీమా యోజన ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారో అది తప్పకుండా తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర రైతు ప్రభుత్వం ఏదైతే అనేక రకాల ఇంప్లిమెంట్స్ ఇస్తుందో అవన్నీ కూడా తెలంగాణ రైతాంగానికి అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులు తప్పకుండా అర్థం చేసుకుంటారని ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు అమలు చేసేవాళ్ళు ఇప్పటికే తెలిసి ఉన్నది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అప్కీ సర్కార్ రైతు సర్కార్ కిసాన్ సర్కార్ అని చెప్పేది అయితే మాటలు మాట్లాడుతున్నాడు. మాటలు తప్ప చేతలు లేవు. రేపు మాటలు చేతలు ఉండే ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా మేము వస్తాం. ఇట్లాంటి పరిస్థితి లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం.